రాజు మీద ఈ రోజు ప్రాంక్ చేయబోతున్నా. పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ లేదు అందులో ఎవడు పెట్టాడు కెమెరాలు ప్రాంకులు చేసేంత సీన్ లేదు. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. కుసార్ నా ఏమో చేసినావంట కదా నువ్వే. న్యూ ఇయర్ రోజు నువ్వు ఎవరితో చార్జ్ చేసినావు? ఎవరు పరిచయం మీరు నీ కొత్తగా? ఊ క్యాండ్లైన్లు ఉంటావు, నాకు ఎందుకు రిప్లై అయ్యవు? నేను పేరాలు పేరు మొన్న వచ్చావు బొక్కలా కాదు, ఇప్పుడు వచ్చి ఇంకోటిలా అన్నావు. ఈ మనిషి మెసేజ్లే కనిపోయాయి, ఇంద్ర నోటిఫికేషన్లనే కనిపోయాయి, ఎందుకు హైడ్ చేసుకుంటున్నావు? అన్న లేదన్న, ఈ మనిషిని నమ్మనంటే నమ్మనన్న. ఇక ఎక్కడున్నావు అంటే నీ గుండెల్లో ఉందట. ఎవరది నీ గుండెల్లో ఉందని ఎందుకు అని బేబీ ఏంద్ర నన్ను ఇప్పుడు నాకు బేబీ అని పిల్ల బేబీ అని నువ్వు నా రూమ్కి రావచ్చు కదా. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఏంజెల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు అందరూ, మంచి విన్నారా? 2024లో మన ఛానల్లో ఇదైతే ఫస్ట్ వీడియో అన్నట్టు. మరి రాజు ఎక్కడ అనుకుంటారు కదా, రాజు మీద ఈరోజు ప్రాంక్ చేయబోతుందా. పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్. సో ప్రాంక్ ఏంది, ఎట్లుంటుందని చూడాలనుకుంటే వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడాలి. మరి సో ఫ్రెండ్స్, ప్రాంక్ ఏంది అంటే, రాజుకు తెలియకుండా రాజు ఫుల్లా అమ్మాయి పేరు మీద కాంటాక్ట్ మార్చి చాటింగ్ చేసి అమ్మాయి లెక్క. సో ఆయనకు తెలియకుండా ఆ చాటింగ్ తీసుకొచ్చి గొడవ పడదాం అనుకుంటున్నారు రాజుతోని. ఎంత టాలెంటెడ్ ఉన్నావు. సో ఇదన్నమాట ప్లాను. సో ఈ ప్లాన్ అనేది సక్సెస్ కావాలంటే రాజు రూమ్లో ఉండే సూరి హెల్ప్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే వాడికి కాల్ చేస్తా. సో వాడికి కాల్ చేసిన తర్వాత మరి వాడు ప్రాంక్ చేస్తాడా చేయడా, వాడు చేసిన తర్వాతనే ఇది మనకి ప్రాంక్ అనేది ముందుకెళ్తుంది. సో వాడి మీద డిపెండ్ అయింది అన్నట్టు. చలో ఇప్పుడైతే వాడికి కాల్ చేద్దాం. హలో అక్క, ఎక్కడున్నారా తమ్ముడు? రూమ్ లో ఉన్నాను అక్క. అన్న ఎక్కడుండు? అన్న బయటికి వెళ్ళిండు అక్క. బయటికి పోయిండా? అరే తమ్ముడు, నేను ఒక ప్రాంక్ చేస్తున్నా అన్న మీద, అన్నకు తెలియదు, నీ హెల్ప్ కావాలరా. ఓకే అక్క, చేద్దాం. ఎంతకి తగించారా? అయితే ప్రాంక్ ఏందని అంటేరా, అన్న ఫోను అడగాలి నువ్వు. ఏందని అంటే, అన్న నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందని చెప్పి మా అమ్మతో మాట్లాడాలని ఫోన్ అడుగు అన్నకు. ఎప్పుడు? అన్న స్నానానికి పోయినప్పుడు అడుగు, సరేనా? ఇక అన్న స్నానానికి పోయినాక అన్న ఫోన్లో నీ కాంటాక్ట్ వచ్చేసి అమ్మాయి పేరు మీద మార్చు. ఏదో ఒక అమ్మాయి పేరు పెట్టు, ప్రియా అని పెట్టరా. ప్రియా అని పెట్టి చాటింగ్ చేయి నీ ఫోన్లోకి వెళ్ళి. ఎట్లా ఇద్దరు లవర్స్ చేసుకుంటే ఎట్లా చాట్ చేస్తారు, హాయ్ బేబీ తిన్నావా ఉన్నావా ఎప్పుడు వస్తావు అని ఇంకా ఇంకా ఒక రేంజ్లో చాట్ చేయాలి, సరేనా? మొత్తం సింబల్స్ పెట్టాలి, హార్ట్ సింబల్స్, లవ్ సింబల్స్, సరేనా? ఇంకా మొత్తం రెచ్చిపో. సో అట్లా చార్జ్ అయ్యి నీ ఫోన్లోకి వెళ్ళి. ఇంకొకటి, నీ ఫోన్లో అది ప్రొఫైల్ కూడా చేంజ్ అయ్యి, అమ్మాయి డిపి పెట్టు. సరేనా? గూగుల్కి వెళ్ళి మంచి మంచి అమ్మాయి ఫోటో తీసి ఇట్లా ఫేస్ కొంచెం ఇట్లా కెమెరా పెట్టుకొని తిరుగుతారు కదా, అట్లాంటివి పెట్టు, సరేనా? పెట్టి ఇదైతే నువ్వు చాటింగ్ అయితే చేసి పెట్టు. మిస్డ్ కాల్స్, వీడియో కాల్స్ కూడా ఉండాలి, జస్ట్ కాల్స్ మాట్లాడినట్టు కూడా. సరేనారా? ఇదంతా చేయరా నువ్వు, ఎందుకంటే నీ మీదనే మొత్తం ఆధారపడి ఉంది 50%. ఇగో అన్న స్నానానికి వెళ్ళంగానే అడుగురా. అడిగిన తర్వాత స్నానానికి వెళ్ళాక మొత్తం చేసి కంప్లీట్ చేయి, ఇంతలా చాటింగ్ చెప్ప అయిపోగొట్టు, సరేనా? అయితే నువ్వు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తావో అయిపోయిన తర్వాత డౌట్ రాకుండా అయితే చెయ్యి. తర్వాత నాకు కాల్ చేసి చెప్పు, అప్పుడు నేను సాయంత్రం అన్న లేనప్పుడు వచ్చి కెమెరా సెట్ చేసి ప్రాంక్ అయితే చేద్దాం అన్న మీద. సరేనా? ఓకేనా తమ్ముడు, జాగ్రత్త రా, డౌట్ రాకుండా చేయి. నువ్వు సచిన్ టెండూల్కర్కి బ్యాటింగ్ నేర్పించేస్తున్నావు. సరేరా తమ్ముడు, బాయ్ బాయ్. సో ఇదన్నమాట ప్రాంక్. సో చూసిరు కదా, సో సూరి చేసిన తర్వాత నాకైతే కాల్ చేస్తాడు. సో వాడు సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత నేను వెళ్ళి సో ప్రాంక్ అయితే చేస్తాను. అక్కడ మనం వీడియో అయితే కంటిన్యూ చేద్దాం రాజు మీద ప్రాంక్. సో అంతా చూడాలి, సో ప్రాంక్ అయితే ఫెయిల్ కాకుండా. సో డైరెక్ట్ అయితే అక్కడికి వెళ్ళాక ప్రాంక్ అయితే స్టార్ట్ చేద్దాం. చలో
సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే వచ్చేసిన నేను. సో ఇప్పుడైతే కెమెరా సెట్ చేసుకోవాలి, చెప్పు అన్న ఏడిపోయిండు, అసలు ఏమేం చేసినావు నువ్వు అన్న దాంట్లో అయితే ఫోన్లో మొత్తం ఏం చేయాలో చేసేసిన. అవును, ఇప్పుడు అన్న బయట పోయిండు, కర్రీ తీసుకురానికి పోయిండు, ఇప్పుడు వచ్చినాక ఇంకా ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు. సో రాజు అయితే బయటకు వెళ్ళిండు కర్రీ తీసుకొని వస్తాడంటే టైం పడుతుంది కాబట్టి, అంతలోపు అయితే కెమెరా అయితే సెట్ చేస్తాము. సో వచ్చిన తర్వాత మేము నటనకు అంటే విశ్వరూపం మొత్తము బయటకు తీస్తాం అన్నట్టు అంత పర్ఫార్మెన్స్ చేయాలి. రాజు వచ్చినాక అస్సలు దొరకకుండా చేద్దాం రా. అరే ఎంత చేయాలంటే నువ్వు ఇంకా రెచ్చిపోరా, అర్థమైందా? నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటకు తీస్తా, నా తడాకా చూపిస్తా. కమల్ హాసన్ నేను ఆయన గుర్తుపట్టలేదు రాజునైతే. మేము ఆగం పట్టిద్దాం అనుకుంటున్నాము. సో అసలు ఏం చేస్తాము, ప్రాంక్ ఎట్లుంటది లాస్ట్ వరకు అయితే మిస్ అవ్వకుండా చూడరి. కెమెరా అయితే సెట్ చేద్దాం, ఎందుకంటే వచ్చిండు అనుకో మొత్తం ఫెయిల్ అయిపోద్ది. కెమెరా అయితే సెట్ చేద్దాం. ఉండరక్క, అంత గమనించాడు అన్న, అంతగానం లేదు అన్నకు. ఏం చెప్పేవరా, అంత లేకపోయినా గానీ ఓకే. కెమెరా అయితే ఉంచినాము, దాచి పెట్టాము. లాస్ట్ టైం ఏమైంది తెలిసారా, ఈ మైక్ గ్రీన్ ఈ లైట్ కనిపించింది అన్నకి దొరికిపోయినా. సో నేనైతే మైక్ అయితే దొరకకుండా అయితే దాచి పెడతా. సో రాజు వచ్చినాక అయితే ప్రాంక్ స్టార్ట్ చేద్దాం, అంతే తగ్గేదలే. సో ఫ్రెండ్స్, రాజు వచ్చే ముందు అయితే నేను సీరియస్గా ఉంటా, ఎందుకంటే నేను నాకు మొత్తం రాజు ఏదో చేసిండు తప్పు అని నేను అయితే సీరియస్గా ఉంటారా. సాహసం మేడం ఏంటి వచ్చింది? ఏమో నువ్వేమో చేసినావు అంటగా. అవును మరి, అందుకే నచ్చింది. ఏంటి, ఏమో నువ్వేం చేసినావు? నేనేం చేసాను. ర్యాంక్ నెంబర్ 3. నాకు నమ్మకం లేదురా, ఏం అనుకో. ఏంది ప్రాంక్, ఏంది ప్రాంకు, ప్రాంక్ ఏంది? హలో, నీ మీద అంత లేదు నీకు, అంత లేదు. అందులో ఎవడు పెట్టాడు కెమెరాలు, ప్రాంకులు చేసే అంత సీన్ లేదు. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. అన్ని ప్రాంకులు ఉంటాయి, ఓవర్ యాక్షన్ చేయలేదు. హలో, నీ మీద ప్రాంకులు చేసేంత సీన్ లేదు నీకు. నీతో మాట్లాడాలి, అర్థమవుతుందా? నువ్వు అవన్నీ పక్కన పెట్టేసి మొత్తం మంచిగుంటుంది. కుసార్ నాయము చేసినావంటగా నువ్వే చాలు. కెమెరా ఎక్కడ ఉందో చెప్తే త్వరగా. ఏ కెమెరా ఏంది, కెమెరా ఊకే, కెమెరా ఏంద్రా చెప్పురా, కెమెరా ఏంద్రా చేసిందంతా చేసి. ఏమో అదే నాకు అర్థమవుతుంది అన్న. నీకు కమల్ హాసన్కి పర్ఫార్మెన్స్ ఇస్తారు, నేను అప్పుడు వస్తా, మళ్ళీ వస్తా. నువ్వు డింపుల్ కపాడియా, అదేమో ట్వింకిల్ కపాడియా, ఆపండి మీ నటనలు. ఏంది కెమెరా లేదు, ఏం లేదు, అర్థమవుతుందా? నువ్వు ఏమేం చేసినావు నాకు మొత్తం తెలుసు. నువ్వేం చేసినావు నాకు మొత్తం తెలుసు. నువ్వు ఇంత ఎదవని అనుకోలేదు, మొన్ననే కదరా నేను మంచి దేనికి నవ్వుతున్నావు, దేనికి? ఏడుంది, ఈడుందా, ఆడుందా, ఈడుందా, ఏడుంది, ఏడుంది కెమెరా, ఏడుంది. హలో, కెమెరా ఏం లేదన్నా, ఇప్పుడే వచ్చింది అక్క కూడా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏంటి, నాకేం తెలియదు. మొన్న బాగానే చేసినావు కదా, ఒట్టేసి నేను ఒక విషయం చెప్పి, నాకు టైం లేదు, నాకు కాగితాల పని ఉంది, రేపు పొద్దున్న షూటింగ్ పని చాలా వర్క్ ఉంది. చివరిలో మళ్ళీ ఇది ప్రాంక్ గీయకుండా మొక్క గోడకేసి గుద్దరంటూ మూత ముందుకు వచ్చేస్తా చెప్తున్నా చూసుకో. నాకు టైం లేదు. నువ్వు కెమెరా పెట్టావే? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏం మనిషిరా ఊకే కెమెరా కెమెరా అంటుండు, ఊకే జోక్ చేస్తారా ఆయనతోని? సీరియస్ అన్నా, అంతకంటే నటిస్తున్నాడు అట్లుంటది మనతోని కాదు రాజు. అసలు నువ్వు నన్ను పిచ్చిదని చేసి ఆడుకుందాం అనుకుంటున్నావు అన్న లైఫ్ తోని? పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏంటి పిచ్చిది, నువ్వేం చేసినావు నీకు తెలియదా? సీరియస్ గానే అడుగుతున్నా, నువ్వేం చేసినావు నీకు తెలియదా? ఒట్టు ఏంది, ఒట్టేంది ఒట్టు, సీరియస్ గానే అడుగుతున్నా, ఒట్టుగానే అడుగుతున్నా నేను. ఒట్టి ఒట్టుగానే అడుగుతున్నా, పట్టు ఒట్టేసా, ఒట్టుగానే అడుగుతున్నా. ఏంది ఏంది ఏంది,
ఒకసారి ఒక్క నిమిషం ఆగు. నేను అప్పటి నుంచి నా గొంతు ఎండిపోయింది, నీకోసం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా నేను. హలో, నువ్వు లైట్ తీసుకుంటున్నావు చాలా నా విషయం నాకు అర్థమైపోయింది, కానీ నీలి లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో. ఏంటంటే ఈ మనిషి ఎవరు, నేను ఎవడో రమ్మనిలే, నువ్వు చేసిన ఏదో పనికి వచ్చిన ఇడికి నువ్వు చేసిన ఊకే ప్రాంకులు చేసుకుంటూ ఉండరీడా, అర్థమవుతుందా? మొన్న ఏదో బాగానే పత్తిత్తు లెక్క మాట్లాడినావు కదా, నువ్వు తప్ప ఎవరు రారే, నువ్వు లేకుంటే నేను ఉండలేనే, ఎందుకు ఈ సొల్లుడైలా ఎందుకు వేస్తున్నావు? అచ్చి ఇంత ఏదవని అస్సలు అనుకోలేదు. ఫోన్ తీ చెప్తా అని సంగ ఒకసారి ఫోన్ తీసుకో. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు, నేను నువ్వు గుద్దితే ఎవడు గుద్దించుకోడు, ఇక్కడ గోడకేసి గుద్దుతాడు అంట అట్టిగా ఉన్నాం. కొంచెం దూరం జరు. మళ్ళీ ఏమైంది అంటే ఫోన్ తీ మ్యాటర్ ఏంటో చెప్పు. నీ ఫోన్ తీ చెప్పు చెప్పు. అయ్యొద్దు, పాయింట్కి రా. నువ్వు ఎవరితో చార్జ్ చేసినావు, దేనితో చార్జ్ చేస్తున్నావు, నువ్వు దేనితో చార్జ్ చేస్తున్నావు నాకు తెలియదా? నేను లేనని కొత్త సంవత్సరంలో ఎవరి రోజు ఇష్టం వచ్చినట్టు ఎవరితో ఫోన్లో మాట్లాడు, ఎవరెవరితో నువ్వు నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎవరితో చార్జ్ చేసినావు, ఎవరు పరిచయం ఏరు నీ కొత్తగా? నేను లేక ఈ ఫైవ్ డేస్ లో కొత్త పరిచయం. సూరి, ఈ న్యూ ఇయర్ అప్పుడు నువ్వు ఫోన్ చేసినప్పుడు నాకు ఏదైనా బిజీ టోన్ వస్తుందా? లేదన్న. ఊకే ఆన్లైన్ ఉంటారా, ఊకే ఆన్లైన్ ఉంటావు, నాకు ఎందుకు రిప్లై అయ్యవు? నేను ఊకే ఆన్లైన్ ఉంటారా, నేను గిన్ని గిన్ని మెసేజ్ పెడితే ఒక్క రిప్లై ఇస్తాడు, ఎట్లా కనిపిస్తున్నా నీకు? నేను పెట్టి మరి ఎవరికి ఇస్తున్నావు ఆన్లైన్ లో? ఎందుకున్నావు ఆన్లైన్ లా వచ్చి 2 నిమిషాలు అవ్వట్లేదు, మొన్న వచ్చి బొక్కలా కాదు ఇప్పుడు వచ్చి ఇంకోటిలా అన్నావు. సో అది నేను పాడుకుంటున్నాను అనుకుంటావు ఏంటి? పొద్దునుంచి తిరిగి పేపర్ వర్క్ చేసుకుని ఇప్పుడు వచ్చా? నువ్వు ఇంత గద్మాయించి మాట్లాడితే నేను భయపడిపోతా అనుకోకు. కూసరా ఊకే నాకు ఇంకా నువ్వు చిరాకి చెప్తున్నా చూసుకో, నోటికి ఏమొస్తాయి తెలీదు. ఒక్క నిమిషం సూర్య, వాట్సాప్ లా మెసేజ్లు నోటిఫికేషన్ ఆన్ ఉంటాయి కదా ఎవరికైనా సరే, ఎందుకు హైడ్ చేసుకోవాలి మనిషి? ఎవరైనా సరే వాట్సాప్ లా ఇప్పుడు నెట్ ఆన్ చేయగానే మనకు మెసేజ్లు వస్తాయి. ఈ మనిషి మెసేజ్లే కనిపించాయి, ఇంద్ర నోటిఫికేషన్లనే కనిపించాయి, ఎందుకు హైడ్ చేసుకుంటున్నావు? నువ్వు కనిపించకపోతే తప్పు చేసిన నన్ను 2 రోజులు అడిగిన, నేను అడగలేదు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా? నేను చూసినా కాబట్టి నీ చాటింగ్ నువ్వు ఎవరెవరితో చేసినావు మొత్తం నాకు తెలుసు. నువ్వు చూసావు? నేను చూసినా. మరి అక్క ఏడవక్క, అక్క అదేమి ఏడవట్లే అక్క, నువ్వు ఎందుకు అరుస్తున్నావు, గలీజ్ ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు ఇంకా నాకు కాల్తే నాకు ఇంకేమొస్తుంది? నేను ఎప్పుడైనా రూమ్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో కలిగి ఏ అమ్మాయితో మాట్లాడాను? ఒక నిమిషం, నా ముందైతే మాట్లాడలేదు. నా ముందైతే నేను ఒక నిమిషం లేనప్పుడు మాట్లాడుతున్నానా? అయ్యి మాట్లాడలేడు అక్క, అట్లా ఏం మాట్లాడలేడు. మరి కాదురా, నేను బయట ఎక్కడికైనా పోయి నా అందరితో నార్మల్గా మాట్లాడిన జోకులు వేసుకున్నాం, పోనీలే సరదాగా ఏదో కామెడీగా ఉంటాడు కదా అని అనుకున్నా. కానీ ఇప్పుడు దేంతో మాట్లాడానే, నువ్వు దేంతో మాట్లాడినావో నా దగ్గర మొత్తం ఉన్నాయి. నీ ఫోన్ ది ఫస్ట్. నా చాటింగ్ ఎత్త, నేను చేసిన నువ్వు చేసిన రూపాయించి మాట్లాడితే మనం చూడదు. అన్నా చెప్పు, ఏ దీంతో టార్చర్ అవుతుందన్న ప్రతిసారి? నేను అన్నా నేను ఎప్పుడైనా ఎవరు ఏ అమ్మాయితో మాట్లాడాను ఎప్పుడైనా?
నిజంగా సీరియస్ అవుతుందన్నా? కాదు నాకు నిజంగా, నేను అది నిజంగా నా మీద కోపడుతుంది. నేను ఎప్పుడైనా ఎవరితోనైనా ఏమన్నా ఆ రకంగా మాట్లాడి దీనికి చెప్పాను అన్నా. అన్న లేదన్నా, ఈ మనిషిని నన్ను నమ్మనంటే నమ్మనన్నా. ఇక అస్సలు లేదు. ఈ మధ్యకాలంలో ఎవరితో మాట్లాడదు కానీ తల్లి, ఒకే ఒక్క నిమిషం విను. అత్త మాట్లాడ గొడవపడితే మీకు ఆ మిస్కమ్యూనికేషన్ వస్తుంది. ఆడు రేపొద్దున ఆ ప్రదర్శనతో వెళ్ళి ఆ జబర్దస్త్ కూడా సరిగ్గా చేయలేడు. ఆ షూట్ అయిపోయిన తర్వాత కూర్చుని మాట్లాడదాం. గొడవ పడుతుంది ఇద్దరికి చిన్న చిన్న నాటికి. ఎందుకు నువ్వు ఎలా దెబ్బలు తింటావో కూడా తెలియదు నాకు, చెప్తున్నా నా చేతిలో. ఓవరాక్షన్ చేయకు. అర్థమైతుందా? ఏంటి దానికి ఇస్తా దీనికి ఇస్తా? నీకు ఇస్తా బిడ్డ, ముందు ప్రూఫ్ చూపి. నీ ఫోన్ ది తీయా. తప్పు చేసిన ఇట్లనే భయపడతారా? తప్పు చేసిన ఇట్లనే భయపడతాను సార్. ఏముందో చూద్దాం మరి. నేను భయపడతాడు తీను. తప్పు చేసి ఒకసారి లాక్ తీసి తీయా. తప్పు చేసి అప్పు అంటే నీ ఇష్టమేనా? నా ఇష్టం. నీ ఇష్టం. నువ్వు నా ఇష్టం. ఏంది నా ఇష్టం? నేను ఇక్కడ మొగొడిని కాదు, ఆడపిల్లని. నేనేం తప్పు చేయలే. ఒక నిమిషం, నేను నీకు ఇన్ని రోజులు 3 రోజులు అవుతుంది నేను న్యూ ఇయర్కి వెళ్ళి వచ్చినా, నీకేమైనా అడిగిందా? అడగలే. ఈ రోజు ఎందుకు వచ్చినా డైరెక్ట్ నీ చెప్పకుండా ఎందుకు వచ్చినా? ఎందుకు అడుగుతున్నా ఫోన్? న్యూ ఇయర్ రోజు నేను స్టేజ్ మీద ఈవెంట్ చేసుకుంటా. తప్పు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. నా దగ్గర నువ్వు నాకు బీపీ లేపితే మాత్రం నాకు ఎలా వస్తే నోట్లో తెలియదు చెప్తున్నా. ఆడు ఫోన్ చేసినప్పుడు కూడా ఉంటానని పెట్టేసి నేను, అక్కడితో అయిపోయింది. నువ్వు ఇప్పుడు ఫోన్ చేసి అతి స్వీకరించి ప్రసాద్ అన్న. అర్థమవుతుందా అన్నా? అన్నా నేను చేస్తా. ఆగన్నా 2 మినిట్స్ ఆగన్న. అన్నా నేను చేస్తాను. ఒక ప్రసాద్ అన్నకి అలాగే అందరికి ఇప్పుడు నేను అన్నకి నుంచి ఎవ్వరికి చెప్పలేదు. సూరి గారు మ్యాటర్ ఏంటి చెప్పు. ఈరోజు ఏదో డట్టు ఇటు వద్దు మ్యాటర్ ఏంటి ఇగో చెప్పు ప్రసాద్ అన్నకి, అలాగే అందరికి చెప్పు. నేను ఒక సైకోని, నేను ఒక ఇది అని అందరూ. అది నిజమే. ఇన్ని రోజులు పోనీలే పొసెసివ్ పొసెసివ్ అని అనుకున్నా, ఏదైనా కోప్పడ్డా సరే కొంచెం కోపం ఉంటుందిలే అనుకున్నా, కానీ నువ్వు ఇంతలా ఇంత గలీజో అని అసలు అనుకోలేదు. నేను పడుతుంటే ఇష్టం వచ్చినట్టు అనుడు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసుడు కాదు. నోట్ల నుంచి ఇంకొక మాట కూడా గుద్దేస్తుంది. ఎందుకు గుద్దేస్తావు? ఫస్ట్ నువ్వు ఫోన్ తీసి మాట్లాడు. నువ్వు అంత నిజాయితీ పరుడు అయితే ఏం తప్పు చేయను అయితే ఫోన్ తీసి చూపి. ముందు చూద్దాం మరి. లాక్కున్నాడు కాదు. అర్థమవుతుందా? ఫోన్ ది తీసి పెడతా. ఫోన్ లేకపోతే నేను ఇగో నీకు దండం పెట్టించి మూసుకొని వెళ్ళిపోతా. నీ జోలికి గురి రాను. అర్థమవుతుందా? అంటే నువ్వు ఫోన్ చూస్తే నీది చెక్ చేసుకుని నువ్వు కన్ఫర్మ్ చేసుకుని ప్రేమిస్తావు. ఒకవేళ ఫోన్ లో ఉంటే కన్ఫర్మ్ చేసుకుని ప్రేమించు. అరే నిన్న కల్లారా నేను చూసినా కదా రాజు. మరి కల్లారా చూసి చూపి నాకు ఫస్ట్. ఏంటి నువ్వు కల్లారా చూసింది? లేదు, నువ్వు నిజాయితీ ఒప్పుకుంటావా లేకపోతే నన్ను బయట పెట్టమంటావా అని చూస్తే తెలుస్తాను. అంత ఓవర్ ఆప్షన్ చేయకు. బయట పెట్టు. చూపి. నేను చూపి. ఎందుకు చూపి? నేను చేసా. 4 అమ్మాయిలతో చాట్ చేసా. ఇద్దరిని 3 4 పెళ్లి చేసుకుందాం. ఏం మాటలు మాట్లాడుతున్నా నువ్వు? ఆశీర్ గారు నా ఇష్టం. చూపి నువ్వు ఫస్ట్. నువ్వు చూపి. చెత్తమ్మ ఒక పోడు వేస్ట్. ఇలాంటి నువ్వు వేస్ట్ రా. నువ్వు మర్యాద ఫోన్ ఇస్తావా? అయ్యవా చూపిస్తావు? చూపివా? చూపిను. నువ్వు ఓవర్ యాక్షన్ చేసి చేయకద్దు. ఏంది చేయ చేయకు? ఎట్లా కనిపిస్తున్నా నీకు నేను? అసలుకి నాకు మొత్తం చూడు, చేతి ఎంత చల్లబడిపోయినా చూడరయ్యా. ఏంటి నువ్వు
నువ్వు కొడితే మేము పడడానికి లేను, అర్థమైతుందా? నేను కూడా పిలుస్తూ వస్తారు, చాలా మంది వస్తారు. నువ్వు కొడితే కొట్టించుకోరు ఊకే. ఒక నిమిషం, పిలు పిలు పిలు, భయం అవుతుంది నాకు. సూరి ఆ లాక్ వేసేవా, డోర్ గొల్లెం పెట్టవా, భయం అవుతుంది. ఫోన్ ఇయ్యడేంట్రా ఇంత వేస్ట్ గాడు, బయట ఏంటి ఎక్కడ దొరుకుతావని వేస్ట్ గాడింది ఫోన్ అన్న. కుసో 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 మాట్లాడుతున్నాడు అట్లా అవమానం కాకుర్రి. నా ఫోన్ ఏం లేకపోవాలరా? ఒకసారి తీసి చూపిస్తే మరి అయిపోతాయి కదా. మరి ఇదిగో నా ఫోన్ బిడ్డ, ఇప్పుడే చెప్తున్నా నా ఫోన్లో ఏమి లేకపోతే తలకే గోడకేసి గుద్దేస్తా, ఓకేనా? ఇగో నీ ఫోన్లు ఏం లేకపోతే నువ్వు గుద్దినా సరే నాకు రక్తం వచ్చినా సరే అర్థమవుతుందా? పాస్వర్డ్ చెప్పు. 1 4 2 5 4 మార్చుకున్నా, ఒక్క నిమిషం ఆగు. ట్రారా ఇట్రా లేవరా, ప్రియా ఏవద్రా. ఇప్పటి నుంచి నీకుంటుంది స్వామి. ప్రియా, ప్రియా ఎవరు? ప్రియా హాయ్, ఎక్కడున్నావు? అది కూడా మళ్ళా హాయ్ హౌ ఆర్ యు, ఓయ్ తిన్నావా? ఎవరది నీకు? నేనే ఓయ్ అనను ఇప్పటిదాకా. మళ్ళీ తిన్నావా, ఎక్కడున్నావు అంటే ఎక్కడున్నావు అని మెసేజ్ పెడితే నీ గుండెల్లో. అంత క్లోజా? ఎవరది? ఎక్కడున్నావు అంటే నీ గుండెల్లో ఉందా? గుండెల్లో. ఒక్క నిమిషం ఆగి. ప్రియా అట, ఎక్కడున్నావు అంటే నీ గుండెల్లో ఉందట. ఎవరది? నీ గుండెల్లో ఉందని ఎందుకంది? నాకు తెలియదు ఈ మెసేజ్. ఎందుకంది? ఎందుకంది? నాకు తెలియదు అనుకుంటున్నావు ఇవన్నీ? ఓయ్ మిస్ యూ, రిప్లై లేదు, వీడియో కాల్ చేయాలి. వీడియో కాల్ ఎప్పుడు మాట్లాడుతున్నా? నేనే నీకు సక్క కాల్ చేయాలి. చాటింగ్ షూట్ లో ఉన్నావా? మిస్డ్ కాల్, వీడియో కాల్. 7:07 ఎవరు చేసిండు? నిజంగా నీ మీద ఒట్టుగా నాకు తెలియదే, నేను చేయలేదు ఈ చాటింగ్. ఇది నేను కాదే ఇచ్చింది అసలు. అరే చాలు ఇప్పటిదాకా మస్తు నాటకం. నువ్వు అసలు మంచి గనవాడుతున్నా, నీ ఫోన్ లోల్ చేస్తారన్నా? నువ్వు కూడా మళ్ళీ అరే అది మెసేజ్ చేసుడు అయితే నువ్వు కూడా నా గుండెల్లో ఉన్నావు, చూసుకోలేదు, సారీ బేబీ తిన్నావు. బేబీ ఏంటి నన్ను ఇప్పటిదాకా బేబీ అని పిల్ల బేబీ అని మాట్లాడుకోరు. ఇంద్రా ఎక్కడున్నావు అంటే నీ గుండెల్లో ఉన్నావు. చూడరా ఇగో నీ గుండెల్లో ఆట, లవ్ యూ బేబీ ఆట, మిస్ యూ ఆట, ఇవన్నీ చూడరా, ఇవన్నీ చూడు, ఇవన్నీ చూడు. నేను కాదు చాటింగ్ చేసింది. మరి ఎవతి ఇదేవతి డీపి ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఎవర్రా ఇది? ప్రియా ఆట. ఎవతిరా అది? ఇగో చూడరా, ఓపెన్ చేయి, ప్రొఫైల్ ఓపెన్ చేయి. వస్తుంది ఇగో, ముఖం కనిపిస్తలే సరిగా. చూడరా ఇగో ఊళ్ళన్నామే. నీకు నచ్చదు కదా, నీకు స్టైల్ ఉంటే నచ్చదు కదా. ఇప్పుడు ఎట్లా చాట్ చేస్తున్నావు? ఎట్లా చేసినావు అదంతా? నువ్వు చెప్తున్నాను నీకు అంత స్టైల్, మరి స్టైల్ ఉంది కదా. ఎట్లా అంటే నీ బోర్ కొట్టినా? అసలు వాస్తవంగా ఎవరో కూడా నాకు తెలియదు. నీకు ఎవరో తెలియందే, షూట్ లో ఉన్న బేబీ ఎక్కడున్నావు అంటే నీ గుండెలో మిస్ యూ. ఒక్క నిమిషం ఇంకా దొరుకుతా, ఆగా ఒక్క నిమిషం ఆగు. బయటకి వెళ్దాం. బయటకు వెళ్తారా? బయటగా నువ్వు నా రూమ్కి రావచ్చు కదా. ఉంది, నువ్వేనా అడిగింది రూమ్కి రమ్మని? నేను కాదే చాటింగ్ చేసింది. నువ్వేనారా రూమ్కి రమ్మని అడిగింది? నేను కాదంటే మళ్ళీ నువ్వే ఉంటావేంటి? నాకు చెప్పలేవేమన్నా? ఒక్క నిమిషం ఆగు. కొన్ని వాటర్ తీసుకురా పూరా. నువ్వు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బా ఫోన్ కట్ చేస్తుంది ఏంటి?
నీకే తెలియాలి, నువ్వు చెయ్యకని చెప్పి ఈ టైం కాదు కావచ్చు కదా నీది చేసే కాల్స్. ఒక్క నిమిషం ఆగు ఆగు. తెలియదు నువ్వే, నీ ఫోన్లో నాకు తప్ప పాస్వర్డు ఇంకెవ్వరికి తెలియదు. నిన్ను ఎట్లా చేస్తారు, ఎట్లా మాట్లాడతారు, ఆ చాటింగ్ కూడా నీదే, ఆ చాటింగ్ కూడా నీదే. నువ్వు ఎక్కడ కామాలు ఇస్తావు, ఎక్కడ పులు స్టాప్లు ఇస్తావు, ప్రతి ఒక్కటి నాకు తెలుసు. ప్రతి ఒక్కటి ఫోన్ చేయని నువ్వు రూమ్కి రమ్మని ఎట్లా అడుగుతావు రాజు? ఏదో తేడాగా ఉందండి. నేను ఆగుడు కాదు, నా హ్యాండ్ బ్యాగ్ నాకు ఇచ్చేయి. నువ్వు అరచుడు కాదు, నిన్ను నువ్వు దాన్ని రూమ్కి రమ్మని ఎట్లా అడుగుతావు? అది ఎట్లా అడుగుతావు నువ్వు రూమ్కి రమ్మని చెప్పు. చిగ్గు ఎట్లా కనిపిస్తున్నా నేను నీకు? అది చూడు, నువ్వు ఈ టైం కాదు, నీది కాల్ చేసే టైమే కాదు. ఏ చాలు ఈ బెస్ట్ గారు ఇడు రూమ్కి రమ్మని అడుగుతారా ఎదురా? నువ్వు మంచి నీకు తెలుసు, నీకు ఎప్పుడెప్పుడు కాల్ చేయాలో నీకు తెలుసు, మన గురించి తెలిసే ఉంటది. అందుకే నీదంతా నువ్వు ఇంత గలీజ్ మొక్కపడి వదులు, నాకు వద్దు. నువ్వు నువ్వు ఇంత గలీజ్ మొక్కపడినా అసలు అనుకోదు. నువ్వు రూమ్ రమ్మని ఎట్లా అడుగుతావు? ఇది నాకు చేస్తే నాకు ఈరా చాలు బేబీ గీబీ అని కట్ చేసింది ఫోన్. ఏంటి మమ్మీ ఎవరిడు? ఇగో నాకు నిజంగా నేను కాదే చాట్ చేసింది. ఏది మెసేజ్ పెట్టు చూస్తా రిప్లై ఇస్తా లేదు. ఫోన్ చేస్తేనే ఎత్తట్లేదు కదా? ఫోన్లు ఎత్తలేము, వాట్సాప్లలో రిప్లై ఇస్తారు కదా. ఇవన్నీ ఏంది కిసు సింబల్, ఇవన్నీ ఏంది? అవసరమే లేదా? నువ్వు ఒక్క సింబల్ అని ఉందా? ఒక్క సింబల్ అన్నా, ఒక్కటి ఒక్కటి అన్ను ఉందా? నువ్వు పెట్టిన దాంట్లో దాంట్లో లేదు కానీ సింబల్ ఉన్నాయి. అరే పెద్ద సమస్య వచ్చి పడింది. నాకు అవసరమే లేదు, వీడు చెత్త ముగ్గు పూడు అనవసరంగా. నేను చెప్తున్నా ఫస్ట్ విను విను విను. అది నేను కాదు, నీ ఫోన్ నీ ముందే నిరూపిస్తా ఫోన్ చేసి. నేను కాదని చెప్తున్నాను కదా. నువ్వెంత నువ్వు ఇప్పటిదాకా ఏం దొరకదేమో అనుకున్నావు కదా. సరే పని చేయ పని, సరే కూర్చో 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 పని చేయ. సరే ఇప్పుడు ఇది నేను చేయట్లేదంటే నువ్వు నమ్మవు కదా? చేసినావు. నీ ఫోన్ నువ్వు ఇవ్వకపోతే వదిలి చేస్తారన్న మరి? ఇగో లాక్ నీ దగ్గరే ఉంది. ఎన్నిసార్లు డ్రామాలు ఆడతావు, ఎన్నిసార్లు డ్రామాలు ఆడతావు.